అసలు కాళేశ్వరం గురించి ఆ ప్రాజెక్టు గురించి వీళ్ళకు తోక తెలియదు, నా తొండం తెలియదు. ఇప్పుడు ఉన్నానికి ఏమీ తెలియదు, ఇంటికి కూడా తెలియదు. కోపం వస్తే బాధ కలుగుతాయి. ఏమైందండి దానిలో? మేడిగడ్డ బరాజులు, దానికి మూడు బరాజులు ఉన్నాయి, మేము కొత్త కట్టినాయి. సైడ్లో కూడా ఉన్నాయి, సైడ్లో వచ్చి కలిసేటువంటి రివర్ లైట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా చాలా ఇసుకలనే కడతాం. వాటికి పిల్లర్స్ ఉంటాయి. మొత్తం ఆ రివర్ లైట్స్ కోసం కట్టేటువంటి ఉపనదుల మీద కట్టినవి కానీ, మెయిన్ గోదావరి మీద కట్టినవి కానీ, అన్ని బ్యారేజ్ల మీద కలిపి 300 చిల్లర ఉంటాయి పిల్లర్స్ బ్రహ్మాండంగా. మూడు బ్యారేజ్లలో కలిపి దాదాపు 200 చిల్లర గేట్లు ఉంటాయి. అంత పెద్ద పని అది. దాని తర్వాత ఒక్కొక్క పంప్ హౌజ్ మొన్న వీళ్ళు వచ్చారు కదా నందిమేడారముల వరద కాలువల నీళ్ళు పోయడానికి. కాళేశ్వరం అయిపోయింది, మరి ఆ పంప్ ఎందుకు వచ్చినావు? మరి నేను అడుగుతా ఉన్నా, ఎట్లా వచ్చిన నీళ్ళు? మరి ఎందుకో వచ్చే కాళేశ్వరం లేనిదే వచ్చినాయా? మేమేం చేసినాం? మీలాగా లత్కోర పని చేయలే. మేము కడుతుంటే, కాళేశ్వరం ప్రాజెక్టు కడతా ఉంటే, రెండు బ్యారేజీలు తెలంగాణ కాంగ్రెస్ నాయకుల యొక్క అసమర్థత వల్ల సమైక్య పాలకులు పెండింగ్లో పెట్టిన దశాబ్దాల తరబడి. ఇవి ఇక్కడ మిడ్ మానర్ ప్రాజెక్టు అసంపూర్తిగా పెట్టారు. అక్కడ ఎల్లంపల్లి బారాజ్ అసంపూర్తిగా పెట్టారు. వాటిని మేము అగమేఘాల మీద కంప్లీట్ చేస్తూ ఉన్నాం. ఒక సీజన్లో మేము పనిచేస్తూ ఉంటే, కట్ట నింపుతూ ఉంటే, మాచారెడ్డి మండలంలో 25 సెంటీమీటర్ల వర్షం కురిసి పెద్ద వరద మానేరు వాగులు వచ్చేసి ఆ మిడ్ మానేరు కట్ట కొట్టుకొని పీకినారు. అది కట్టినోడు ఎవడండి? ఇవాళ అడ్డం పొడుగు మాట్లాడే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి, ఇవాళ మంత్రి. వాళ్ళ కంపెనీ, వాళ్ళ అమ్మ పేరు మీద ఉండే కంపెనీ, వాళ్ళు కట్టారు. మేము మీ లెక్క చిల్లరగాల లెక్క వ్యవసాయం. మేము ఏమనుకున్నాం ఆ రోజు, అగా మేఘాల మీద కాళేశ్వరం కంప్లీట్ కావాలి, రైతులకు నీళ్లు రావాలి, ఎంత తొందరగా వస్తే అంత మంచిది, మంచినీటి బాధ పోవాలి, సాగునీటి బాధ పోవాలి రాష్ట్రంలో అని ఆరాటపడ్డం తప్ప మేము ఆనాడు కోమటిరెడ్డి కంపెనీ మీద కేసు పెట్టలే. మేము పెట్టకపోదుమా, మరి జైలు లేకపోదుమా, మీ లెక్క చిల్లర కథ వాడానంటే. ఆ రోజు ప్రభుత్వం మా చేతిలో లేకుండానా ఏలే? మేము ఆ చిల్లర పని చేయలే మీలాగా. సరే సరే, దరిద్రుడు పోలే అని చెప్పి కట్టినాం ప్రాజెక్టు, నింపి నిలబెట్టినాం, నిండా నింపి గంగమ్మలాగా తయారు చేసినాం. ఆ బ్రిడ్జి మీద పోతుంటే రెండు పక్కల చూస్తే భయమయ్యే పరిస్థితి పెట్టినాం. అంత అద్భుతంగా నీళ్ళు కనబడేది, సముద్రంలా కనబడేది. దాన్ని మీరు ఎడారి చేసినారు, నాశనం చేసినారు మీ తెలివి తక్కువతనం వల్ల, మీ అసంతం అసమర్థత వల్ల. యాక్చువల్ ఫ్యాక్ట్ ఏంటండి రాహుల్ గారు, ఫ్యాక్ట్ ఈజ్ ఆనెస్ట్లీ టెలింగ్, గోదావరిలో వచ్చే వరద మామూలుగా ఉండదండి. ద ఫ్యాక్ట్ ఈజ్ దిస్, గోదావరిలో పైనుంచి నీళ్లు తక్కువ, కింద నీళ్లు తక్కువ. గోదావరిలో నీళ్లు వచ్చేదే, నీళ్లు దొరికేదే ప్రాణహిత, ఇంకొకడ నీళ్లు లేవు. ఆ ప్రాణహిత దాటినాకనే కట్టాల. దానికోసం ఒక 6 నెలలు తపస్సు చేసినట్టు చేసి ఆ మేడిగడ్డను కనిపెట్టుకున్నాం మేము. మేము కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్, లైడార్ సర్వే కావాలంటే లైడార్ సర్వే కూడా చేసినాం. దాని డిజైన్ ఏందో సార్ వీళ్ళకి తెలుసా? వీళ్ళకి డిజైన్ గురించి అవగాహన ఉందా? ఏంది డిజైన్ ఏందండి? యాక్చువల్గా మేడిగడ్డ బరాజులో ఫ్యాక్ట్ ఏంటంటే, గోదావరి పొంగేటువంటి 3-3.5 నెలలు గేట్లన్నీ ఎత్తే ఉంటాయి. గోదావరికి తలగనే తలగాయి, నీళ్లు ఫ్రీ ఫ్లో ఉంటుంది, పోతా ఉంటుంది. మనకు అవసరమైన నీళ్ళు ఎత్తుకుంటాం. అందుకే కన్నెపల్లి దగ్గర పంప్ హౌస్, లక్ష్మీ బరాజ్ యొక్క పంప్ హౌస్ కన్నెపల్లి దగ్గర పెట్టిన తెలివితక్కువతో పెట్టలే. మేడిగడ్డ బరాజ్ అవసరం లేకుండానే నీళ్ళు ఎత్తుకునే అవకాశం ఉంటుంది అక్కడ. ఆ పాయింట్ పట్టుకున్నది అందుకు. అక్కడి నుంచి నందిమేడారంకు, అంటే మీకు బ్యారాజ్లకు వచ్చి నందిమేడారంకు, మేడారం నుంచి గాయత్రి పంప్ హౌస్కు, గాయత్రి నుంచి వరద కాలువ ద్వారా మిడ్మానేరుకు, మిడ్మానేరు ద్వారా ఎల్ఎండికి, మిడ్మానేరు ద్వారా మలన్న సాగర్కు, మిడ్మానేరు ద్వారా పైకి ఎస్ఆర్ఎస్పికి, ఎటు అవసరం ఉంటే అటు వాడుకునే విధంగా మిడ్మానేరుని ఒక ఖజానా చేసినాం. గోదావరిలో నీళ్ళెత్తడానికి మేడిగడ్డ బ్యారేజే అవసరం లేదు, కానీ ఎప్పుడు అవసరం పడుతుంది? అది టాక్టికల్ అప్రోచ్. 25 వేల క్యూసెక్ల ప్రవాహం స్టార్ట్ అయిందంటే గోదావరిలో జూన్ ఎండ్కు ఆ గేట్లన్నీ ఎత్తేస్తామండి. అసలు బ్యారేజీల నీళ్ళు ఆపరు. ఎప్పుడు ఆపుతారు? మళ్ళా ప్రవాహం 25 వేల క్యూసెక్లకు డౌన్ అయ్యేదాకా ఆపుతారు. చివరిలో సెప్టెంబర్ మాసం చివరిలో ఆ గేట్లు దించుతారు, అది కూడా మొత్తం గేట్లు దించరు. అటొక 2, ఇటొక 2, ఆ చివరికి 2, ఈ చివరికి 2 వదిలిపెట్టి వచ్చిన నీళ్ళు వచ్చిపోయేటట్టు చేసి ఒక 9 టీఎంసీలు 10 టీఎంసీలు నిల్వ ఉండేటట్టు దానిలో ఆపడతారు. వచ్చినవి పోతూ ఉంటాయి,
ఆ 9-10 టీఎంసీలు పెడితే కొద్దిగా బిల్డ్ అవుతుంది కాబట్టి దాన్ని ఎత్తి పోసుకుంటూ ఉంటాం, ఎత్తి ఎప్పటికప్పుడు పోస్తూ ఉంటాం కాబట్టి కరెక్ట్గా చెరువులు, చెక్ డ్యాములు, కుంటలు అన్నీ నిండి ఉంటుండే, భూగర్భజలం రీఛార్జ్ అవుతుండే, ఏ బాధలు లేకుండే పంటలు ఎండకుంటుండే. మే నెల తర్వాత కూడా మత్తలు దుంకిన చెరువులు కారణమైంది, తెలివిగా దాన్ని ఏ టైంలో ఎత్తిపోయానో ఆ టైంలో ఇంజనీర్ల ద్వారా ఎత్తించినాం కాబట్టి. నేను మాట్లాడిన నిన్న మొన్న ఇంజనీర్లకు, ఏమైందిరా ఈ సన్నాసులకు తెలివి లేకపోతే మీ తెలివి ఏం వచ్చింది, ఎందుకు ఎత్తలేదు నీళ్ళు అంటే సార్ మమ్మల్ని నిరోధించినారు అని ఏదో ఉన్న తోకమట్ట అని చెప్పి ఉన్న మీదున్న బ్యారేజీల నీళ్ళు కూడా వదిలేసినారు కావాలని చెప్పి వీళ్ళు తెలియతొక్కదనం మేమేం చేస్తాం సార్ అని చెప్పారు నాకు ఇంజనీర్లే. నిన్న ఇవాళ అడిగినా నేను, నేను అక్కడికే పోతున్నా అసలు ఏం జరిగిందంటే 50 టీఎంసీల నీళ్ళు సముద్రానికి వదిలిపెట్టింది సార్, దగ్గర 48 టీఎంసీల నెట్ వాటర్ కుంగిందని దాని ఏదో కేసీఆర్ని బంధనం చేయాలి, గత ప్రభుత్వాన్ని బంధనం చేయాలని ఒక చిల్లర కుట్రతోని ప్రేక్షకుల్లాగా చూసుకుంటే సన్నాసులాగా కూర్చుంటే నీళ్ళని వీకినాయి. ఇప్పుడు కూడా 1500 టీఎంసీలు పోతా ఉన్నాయి ప్రణాయితలు, ఇప్పుడు కూడా క్యూసెక్లు పోతా ఉన్నాయి. ఆడ ఎన్ని ఉన్నాయండి పంపులు, వీళ్ళకి లెక్కనా తెలుసా కనీసం ఏ పంప్ హౌస్ కాడ ఎన్ని పంపులు నేను తెలివైన ఉన్నది వీళ్ళకు. 2200 క్యూసెక్ల సామర్థ్యం ఉండేటువంటి 17 పంపులు ఎక్కడ కన్నెపల్లి కాడ మేము నడిపినాడు కూడా మొత్తం పంపులు నడపం, నీళ్ళని బట్టి చూసుకుంటూ అవసరాన్ని బట్టి చూసుకుంటూ ఇవతల అవసరం ఎంత ఉంది ఎన్ని కాలేజీ ఉన్నాయి అని చూసుకుంటూ నడుపుతాం. దాంతో ఏమవుతుంది, ఒకసారి ఒక పంపు నడుపుతాం, రెండు పంపులు నడుపుతాం, మూడు పంపులు నడుపుతాం. మామూలు ఇసుక కట్టేసి బస్తాలేసి కూడా, ఇసుక బస్తాలేసి కూడా నడపచ్చు, కానీ దాన్ని నడపకుండా కుట్ర చేసి అలా ఎందో ఉన్నది. మేమే చెప్పినాం కదా అసెంబ్లీలో ఏమున్నదండి, అలా వాడు ఏం చెప్పిండు మొన్న చచ్చిపోయినాడు, ఆ రెండు పిల్లల కింద ఉన్న ఇసుక కదిలి అవి కదిలినాయి అని చెప్పిండు. అంటే జరుగుతూనే ఉంటాయి, చాలా చాలా బరిలలో జరుగుతాయి, చాలా వాటిలలో జరుగుతాయి.